కట్టేది ఒక్క అంతరమే అయినా గోడలు గట్టి ఉండాలి, ఓ వందేండ్లు ఇండ్లు చెక్కు చెదరకుండా ఉండాలన్నట్టు. చాలా మంది సీకులు సిమ్టి గట్టిగా ఓపించి పిల్లర్లు బందబస్తు వేపించి ఇండ్లు కడుతుంటారు. ఏది ఎట్లున్నా పిల్లర్లు మాత్రం గట్టిగా ఉండేటట్టు చూసుకుంటారు. అయితే ఈ కొడు పెద్ద మనిషి మాత్రం పిల్లర్లతోని నాకేంది పని అన్నట్టు చేసిండు. పెద్ద పెద్ద ఇంజనీర్లే చక్కర్ వచ్చి కింద పడేటట్టు కట్టిండు ఇల్లు. చూడు రిగ్గా ఇంద్రభవనం కథ ఏంటిదో. అగ చూడర్రే, బొంబాయిలో అంబానీ ఇల్లు లెక్క అంతరం మీద అంతరం 14 అంతరాల ఇల్లు ఎట్లా కట్టిర్రో? ఎవరు కట్టిచ్చిర్రో గాని మొనగాడే పొర్రి అనుకుంటారా? అబ్బో, మొనగాడు అంటే వాడు అసోంటి మొనగాడు కాదు మరి. ఎందుకంటే ఇవాళ రేపు 2 అంతరాల ఇంటికే 10-15 పిల్లర్లు లేచి బందోబస్తుగా కడుతున్నారు. అసోంటిది గింత పొడుగు ఇంటికి పిల్లర్లు లేకుండానే కట్టిండు పటాయితుడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మీర్జాపూర్లో ఉన్నది గీ ఇచ్చంతరాల భవంతి. సీఆర్రామ్ పటేల్ అనేటోడు 4 పెండ్లిళ్ళు చేసుకొని 4 భార్యల కొరకు కట్టిండట గీ ఇల్లు. అయితే మరి ఎక్కడ చెడిందో ఏం పాడో 2వ భార్య ఇడుపు కాగితం కొరకు కోర్టుకెక్కిందట. ఇక అట్లా గీ ఇంటి ముచ్చట ఆఫీసర్లకి ఎరుకైందట. పిల్లర్లు లేకుండా కట్టిన గీ ఇంటిని చూసి ఆఫీసర్లు నోరు తెరిచినరాట. ఇది ఎక్కడి కోంపరా నాయనా అని కండ్లు తేలేసినరాట. మరి అంత పాయిరంతో రాజా లెక్క ఉండాలనని ఇల్లు కట్టుకున్న గా సీఆరామ్ అనేటోడు ఇప్పుడు ఇక్కడ ఉంటనే లేడాట. పెండ్లాం పిల్లలతోని ఇంకెక్కడనో ఉంటున్నాడట. ఇక కట్టినోడు మంచిగానే ఉన్నాడు గాని గీ మీర్జాపురం పబ్లిక్కే ఆగమాగం అవుతున్నారు. ఇప్పుడు పిల్లర్లు లేకుండా కట్టిన గీ ఇల్లు ఎప్పుడు ఎటు కూలి పాడుతుందో ఎప్పుడు ఏమవుతుందోనని చుట్టుముట్టు ఇండ్లలో ఉండే జనాలకు కంటి మీద కునుకు పాడతలేదట. ఎంత చెప్పునైతే అంత చెప్పున ఆఫీసర్లు ఇంటిని కూలగొట్టాలే మీ బాంచనాన్ని మొక్కుతున్నారు. మరి ఏం చేస్తారో ఏమో చూడాలి. కానీ పిల్లర్లు లేకుండా 14 అంతరాల ఇల్లు కట్టిండంటే గా కట్టేదాకా ఆఫీసర్లు చూడకుండా ఉన్నారంటే భలే గమ్మతి ముచ్చటనే కదా.